హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు సున్నుండలు చేసి చూపెట్టబోతున్నానండి దీనికి నే నేను మినుములు హాఫ్ కేజీ తీసుకున్నాను వీటిని మనము వేపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని మనము మంచి వాసన వచ్చేదాకా వేపుకోవాలి ఇవి వేగుతున్నప్పుడు మనకి తెలుస్తుంది స్మెల్ అయితే భలే వస్తుంది కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది చాలా మంచి వాసన వస్తుంది ఇవి వేగుతున్నప్పుడు చూడండి కలర్ కూడా చేంజ్ అవుతున్నాయి ఇలా వేపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి కొంచెం టైం పట్టినా పర్లేదు లోపలి దాకా వేయి అది లడ్డూలో మంచి టేస్ట్ ఉంటాయి చూడండి ఇలా వేపుకొని వీటిని పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాతే మిక్సీ వేసుకోవాలండి ఎప్పుడైనా కూడా వేడి మీద వేయొద్దు ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని చల్లార్చుకోండి చూడండి ఇక్కడ చల్లగా అయిపోయాయి ఇవి ఇప్పుడు మనము వీటిని మిక్సీ వేసుకుందాము ఇక్కడ నేను చిన్న జార్లో వేస్తున్నాను కాబట్టి కొన్ని కొన్నిగా తీసుకున్నాను చూడండి ఇలా కోర్స్లీ వేయాలండి ఫైన్ పౌడర్ వేయకూడదు కోర్సుగా వేసుకోవాలి మీకు కావాలంటే ఫైన్గా వేసుకోండి కానీ తినేటప్పుడు పళ్ళకు ఖర్చుకున్నట్టుగా అట్లా అవుతుంటుంది బంక బంకగా ఉంటుంది ఇలా కొంచెం కోర్సుగా వేస్తే తినేటప్పుడు బాగుంటుంది లే పల్లగ ఖర్చుకోకుండా ఉండాలంటే ఇలా ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యం వేసుకోండి బియ్యంని ఈ మిను మినుములతో పాటు వేసి మిక్సీ వేయండి అస్సలు పళ్ళకు ఖర్చుకోకుండా టేస్టీగా ఉంటుంది ఇది ఒక చిక్ చిట్కా అండి మీకు సున్నుండలు చేసేటప్పుడు మనము ఒక కప్పుతో మినుము మినముని తీసుకున్నాను కదండి అదే కప్పుతో నేను బెల్లం తీసుకుంటున్నాను ఇలా మనము మిక్సీ వేసిన మినిమో మినుముల పొడి ఉంటుంది కదా ఆ పొడిని కొంచెం వేసి మనం బెల్లం మిక్సీ వేసుకుంటే చూడండి ఇలా పొడిగా వస్తుంది లేదంటే బెల్లం ముద్దగా అయిపోతుంది లోపల మిక్సీ జార్లోనే ముద్ద అయిపోతుంది మనం మిక్సీ వేసినప్పుడు ఇలా కొంచెం పౌడర్ వేసుకొని దాంట్లో మనం బెల్లం యాడ్ చేసి తిప్పామంటే కనుక చూడండి ఇలా పొడి పొడిగా వస్తుంది మనకు పొడిలో కలవాలి కాబట్టి బెల్లంని ఇలా మిక్సీ వేయాలి చూడండి ఇదంతా బాగా కలుపుకోవాలి పొడి బెల్లము అంతా బాగా కలిసిపోయేలాగా కలిపేసి దీనికి మనం కరిగబెట్టాలి నెయ్యి నెయ్యిని వేయి కలుపుకోవాలండి నెయ్యి కరగబెట్టి ఉంచుకోవాలి ముందే ఇలా కొంచెం నెయ్యి వేసి కలుపుకోవాలండి దీనికి ఇంకా పడుతుంది నెయ్యి కాకపోతే అంతా ఒకటేసారి పోయడం వల్ల ఏమవుతుందంటే ముద్ద ముద్దగా అయిపోయి గట్టిగా అయిపోతుంది ఫస్ట్ కొంచెం వేసుకొని కొద్ది కొద్దిగా కలుపుకోండి మీరు ఈ కలిపింది లడ్డూలు చేసిన తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు చూడండి ఇలా బాగా మంచిగా కలిపేసి ఆ నెయ్యి ఎంతైతే సరిపోతుందో అంతవరకు ఈ పొడిని కలిపేసి మనం లడ్డూలు చుట్టుకోవాలండి ఇది నడుము నొప్పికి కానీ కీళ్ళ నొప్పులకి కానీ పిల్లలు హెల్తీగా లేకుండా వాళ్ళు నీరసంగా సచ్చుగా ఉన్నట్టుగా ఉంటే గనక ఇది రోజు ఇవ్వండి పిల్లలకి నెయ్యి ఉంటుంది కాబట్టి అసలు ఆ ఫ్లేవర్ ఈ మినపప్పు వేపినాం కదా అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత స్మెల్ వస్తుంది వాళ్ళు రోజు ఒకటి తింటే ఒకటి రెండు తింటే రెండు ఇవ్వండి చాలా హెల్దీ అయిన ఫుడ్ నడుము నొప్పిని తగ్గిస్తుంది మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తుంది మోకాళ్ళ మధ్యలో గుజ్జు అరిగిపోయి లేదు అంటారు చూడండి అలాంటి దానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది చిన్నపిల్లలకైతే అసలు ఇంకా చెప్పనక్కర్లేదు చిన్నపిల్లలని కాదు టీనేజ్లో ఉండే వాళ్ళైనా సరే ఆడపిల్లలకైతే ఇంకా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది దీంట్లో బెల్లం ఉంటుందండి పిల్లలకి ఆకలి వేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది వాళ్ళకి చాలా హెల్తీ ఉంటుందండి అందరూ తప్పకుండా ట్రై చేయండి చూడండి ఫస్ట్ వేసిన నెయ్యి సరిపోలేదు కదా మళ్ళీ నెయ్యి వేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి మనము ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా టచ్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరము మీరు నన్ను సపోర్ట్ చేస్తే నేను ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయగలను అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది చాలా 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 హెల్దీ ఫుడ్ చూడండి ఎలా ఉన్నాయో అసలు ఆ స్మెల్ అయితే అదిరిపోతుంది అందరూ తప్పకుండా ట్రై చేయండి పెద్ద వాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు అందరూ తినగలిగిన ఫుడ్ చాలా హెల్దీ అయిన ఫుడ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదండి అలాగే ఇది కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ